హాయ్ ఫ్రెండ్స్, కెమెరాలు పెట్టి ఫోన్లు పట్టి చాలా వీడియోలు షూట్ చేస్తూ ఉంటాం. కానీ అలాంటి ప్రయత్నాలు ఏవి లేకుండా కూడా కొన్నిసార్లు అద్భుతమైన దృశ్యాలు మన కెమెరాలకి చిక్కుతాయి. అవి చూస్తేనే నమ్ముతాం, లేదంటే వాస్తవం కాదేమోనని కొట్టేస్తాం. అలాంటి కొన్ని దృశ్యాలే ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. అయితే ఈ వీడియోలు మనుషులకి సంబంధించినవి కావు, రకరకాల జంతువులకి సంబంధించినవి. అలాగని ఇవి ఏ ఒక్క ప్రాంతానికో సంబంధించినవి కూడా కాదు, వివిధ చోట్ల అనుకోకుండా రికార్డ్ అయినవి. జంతువులు చేసే అల్లరి చేష్టలు మనం అప్పుడప్పుడు అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. కానీ ఒక్కొక్కసారి ఇవి ఎలాంటి సరదా పనులు చేస్తాయంటే, వాటిని రికార్డ్ చేయకపోతే అవి అలా చేశాయని మనం చెప్పినా ఎవ్వరూ వాటిని నమ్మరు. ఈరోజు వీడియోలో కొన్ని జంతువులు చేసిన అలాంటి చెలిపి పనులు చూపించబోతున్నా. ఇలాంటి దృశ్యాలు మీరెప్పుడూ చూసి ఉండరు. మరింకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అకారణంగా ఎవరితోనూ పంచాయతీ పెట్టుకోవద్దు. అవతలి వాళ్ళు మనకన్నా బలవంతులైతే అలాంటి వాళ్లకి 4 అడుగులు వెనక్కి ఉంటేనే మంచిది. ఇక్కడ 2 కుక్కపిల్లలు అకారణంగా ఒక గుర్రాన్ని విసిగిస్తూ ఉన్నాయి. ఈ గుర్రం పాపం కాసేపటి వరకు వాటిని ఏమీ అనకుండానే ఊరుకుంది. అయినా ఆ కుక్కపిల్లలు మాత్రం వాటి అల్లరి మానలేదు. ఇంకేముంది, విసిగొచ్చిన గుర్రం వెనక్కాలతో ఒక్కటిచ్చింది, దెబ్బకిట్ట అని కుక్కపిల్ల మూసుకొని కూర్చుంది. అయినా 2వ కుక్కపిల్ల ఊరుకుందా? లేదు, ఆ గుర్రాన్ని ఇంకా విసిగిస్తూనే ఉంది. దీనికి కూడా ఒక తన్ను కావాల్సిందే. ఇక 2 రకూన్స్ ఈ నీటికుంటని దాటాలని ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఆ నీటిలో ఆ కొమ్మ చాటున ఒక మొసలి కూడా ఉంది. ఆ మొసలిని ఒక రకూన్ చూసి అక్కడి నుండి వెంటనే పారిపోయింది. మొసలిని చూసి ఆ చిన్న రకూన్ పారిపోయేసరికి మొసలికి ఏం చెయ్యాలో తోచలేదు. అల్లరి పండ్లు చెలి పండ్లు చేయటంలో పిల్లులు కుక్కలే కాదు, అవకాశం వస్తే ఏ జంతువైనా అందుకు సిద్ధంగానే ఉంటుంది. అందుకు గేదె కూడా మినహాయింపేం కాదు. ఇక్కడ చూడండి, ఒక గేదె తన తల మీద ప్లాస్టిక్ తట్ట పెట్టుకుని ఎలా తిప్పుతూ ఉందో తమాషాగా ఉంది కదా. ఈ తట్టని ఎందుకలా తల మీద తిప్పిందో ఆ గేదెకే తెలియాలి. కోతులు తమ ఆహారం కోసం ఎక్కడైనా ఎలాగైనా వెళ్ళి లాక్కుంటాయో మనకి బాగా తెలుసు. ఎదురుగా ఇతర జంతువులు ఉన్నా సరే, మనిషి ఉన్నా సరే, దాని అల్లరి మాత్రం అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి, నీళ్లలో పడిపోయే ప్రమాదం ఉన్నా ఎంత ధైర్యంగా తెలివిగా పడిపోయిన అరటిపండును తీసుకుందో చూడండి. ఈ కోతి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఇక ఇప్పుడు ఒక ఖతర్నాక్ ఫైటింగ్ చూపించబోతున్నాం. ఇది చూస్తే మీరు కూడా వణికిపోవాల్సిందే. ఇక్కడ కోడి కుక్క హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇద్దరి మధ్య బాక్సింగ్ పోటీ పెట్టినట్టే పోట్లాడుకుంటూ ఉన్నాయి. ఇద్దరి మధ్య పోరాటం తీవ్రంగా నడుస్తోంది. మనం ఊహించని విధంగా కుక్క ఓటమిని అంగీకరించి అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోయింది. అయినా ఆ కుక్కని కోడి వదలలేదుగా, తరుముకుంటూ వెళుతూనే ఉంది. మరి కోడి గారికి అంత కోపం ఎందుకొచ్చిందో. ఈ దృశ్యం కూడా చూడండి, 2 కుక్కపిల్లలు అకారణంగా లిజర్డ్తో కయ్యం పెట్టుకున్నాయి. ఇంకేముంది, దానికి కోపం వచ్చింది, తన తోకతో ఒక్కటిచ్చింది, దెబ్బకి తోక ముడిచి వెళ్ళిపోయాయి కుక్కపిల్లలు. కోతులు చేసే అల్లరి పండ్లతో ఎంతగా పండ్లకు ఆటంకం కలుగుతుందో వేరే చెప్పనే అక్కర్లేదు. కానీ అన్ని కోతులు ఒకేలాగుండవు, కొన్ని మంచి కోతులు కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, పిల్లని చంకనేసుకున్న తల్లి కోతి ఎంత నేర్పుగా అంటుతోమే పనిచేస్తోందో. ఇక్కడ మరో కోతి నేనేమైనా తక్కువ తినానా అన్నట్టుగా బట్టలు ఉతికే కార్యక్రమంలోకి దిగిపోయింది. ఎంత శుభ్రంగా ఉతికిందో ఆరాలు తీయకండి, అసలైతే ఉతికిందా లేదా అది కదా చూడాల్సిందే. రోడ్డు మీద నడిచేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని నడవండి, ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయో ఎవరు ఊహించలేరు. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మీరు నమ్మక తప్పదు. ఒక పెద్ద మనిషి పెద్ద టీవీ ఒకటి పట్టుకుని రోడ్డు మీద వెళుతూ ఉన్నాడు. అతనికి రోడ్డు మీద పడుకున్న కుక్క కనిపించలేదు. వెంటనే కాళ్ళకి కుక్క అడ్డు తగిలి టీవీతో పాటు అతను పడిపోయాడు. ఇంకా నయం, కుక్కకి కోపం రాలేదు. వచ్చుంటే పరిస్థితి మరోలా ఉండేది. బుద్ధిగా క్షణం కూడా కూర్చొని జంతువులు ఏవైనా ఉన్నాయి అంటే అవి కోతులే. ఇక్కడ 2 తల్లి కోతులతో పిల్లకోతులు కలిసి కూర్చున్నాయి. ఒక పిల్లకోతి మరో పిల్లకోతితో ఆడుకోవాలని ట్రై చేస్తుంది. కానీ ఆ తల్లికోతికి ఇది ఇష్టం లేదు. ఇంకేముంది, ఒక్కటిచ్చుకుంది. పాపం దెబ్బలు తిన్న పిల్ల యొక్క తల్లి ఏమీ అనకుండా అలాగే కూర్చుంది. ఇద్దరూ దెబ్బలాటకి దిగితే పరిస్థితి ఎలా ఉండేదో. నుండి వెళ్ళిపోయిందో చూడండి, దీని యజమాని ఊహించు కూడా ఉండడు ఇది ఇంత తెలివిగా తప్పించుకుపోతుంది అని. ఒరాంగుటాన్లు చూసేందుకు ఎంత ముద్దుగా ఉంటాయో వేరుగా చెప్పనక్కర్లేదు. ఈ విషయం మనందరికీ తెలుసు. కొన్ని జూలల్లో వీటిని బయటే ఉంచుతారు. జూకి వచ్చే జనం వాటితో ఫోటోలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ సెల్లో ఉంచిన ఒరాంగుటానికి ఈ విజిటర్ బాగా నచ్చినట్టుగా ఉంది. కాసేపు ముద్దుగానే చూసింది, ఆ తర్వాత ఆ అమ్మాయి చొక్కా మీద చెయ్యేసింది. విడిపించేందుకు ఎంత ప్రయత్నించినా అది ససేమిరా అంది. బహుశా ఆ అమ్మాయి చొక్కా దానికి నచ్చిందో ఏమో. ఒక నగరంలో వర్షం కారణంగా ఇలా నీళ్లు నిలిచిపోయాయి. ఈ వాన నీటి కప్పు మీద ఒక పిల్లి ఇరుక్కుపోయింది. సహజంగానే పిల్లులకు నీళ్లంటే భయం. అందుకని ఈ పిల్లి నీళ్లలో దూకదేమో అనుకుంటే పొరపాటు, 1, 2 అని లెక్కబెట్టి ఆ నీళ్లలోకి దూకేసి అవతలి ఒడ్డుకి ఇలా చేరిపోయింది.
బహుశా ఈ పిల్లి స్విమ్మరో ఏమో, ఎవరికి తెలుసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ఇప్పుడే క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.